Hi Andy, welcome back to my channel OTT Talks. Previous episode lo mana Ridhima valintlo dinner chusesam. Mari ee episode lo Sunanda gar intlo dinner em avutundi ela jarugutundi anedi chusedam padandi. Mana Krishma vachesi table meeda food ni mottam sarthistundi. Alage Varsha emo లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చూసేస్తోంది. బుక్స్ చూస్తూ ఉన్న వర్ష దగ్గరికి సునంద గారు వస్తారు. మీ లైబ్రరీలో చాలా మంచి కలెక్షన్ ఉంది, ఇందులో సగం బుక్స్ నేను ముందే చదివేశాను అని అంటుంది సునందతో వర్ష. అప్పుడు సునంద గారు నీకు లిటరేచర్ అంటే ఇష్టమా అని అడుగుతారు. దానికి వర్ష ఏదో కొంచెం ఇష్టం అని అంటుంది. దానికి సునంద గారు ఈ లైబ్రరీయే నా ఆస్తి అండ్ ప్రపంచం అని అంటారు. దానికి వర్ష మీరు నిజంగా డార్లింగ్ లాంటి వారే, గ్రీష్మ మిమ్మల్ని అలా పిలవటంలో తప్పేం లేదు అని అంటుంది. అప్పుడు సునంద గారు గ్రీష్మ అలా పిలవటంలో నా పేరు నేనే మర్చిపోయాను అని అంటుంది. ఈలోపు గ్రీష్మ ఇట్స్ డిన్నర్ టైం అని అందరినీ పిలుస్తుంది. అందరూ గ్యాదర్ అయ్యాక పేరు పేరున అందరికీ చేర్స్ చెప్పి డిన్నర్ స్టార్ట్ చేస్తారు. డిన్నర్ స్టార్ట్ అయ్యాక గ్రీష్మ మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఈ డిన్నర్ అకేషన్ నుంచి ఇంకా ఇక మీదట వచ్చే ప్రతి ఒక్క అకేషన్ ఈ కెమెరాతో క్యాప్చర్ చేయబోతున్నాను, అన్నీ మంచి మెమరీస్గా స్టోర్ అయి ఉంటాయి అని చెప్తుంది. అందరినీ పేరు పేరున ఆ కెమెరాని చూసి హాయ్ చెప్పమని అడుగుతుంది. అందరూ సంతోషంగా హాయ్ చెప్తారు, కానీ సునంద గారు మాత్రం డల్గా ఉంటారు. ఆ కెమెరాని ఆఫ్ చేయమని చెప్తారు. కంఫర్టబుల్గా నేను లేను అని అంటారు. అప్పుడు గ్రీష్మ ప్లీజ్ డార్లింగ్ నన్ను ఆపుకు, రోజంతా ఆఫీస్లో కట్టి పడేసినట్టు ఉంటుంది, ఇప్పుడైనా నాకు ఇష్టం వచ్చినట్టు డాక్యుమెంటరీ తీయని అని అంటుంది. దానికి సునంద గారు నీ టాలెంట్ ఇక్కడ కాదు, బయట ఎక్కడైనా చూపించు, ముందు ఆ కెమెరా ఆఫ్ చేయను, మేకప్ లేదు, లైటింగ్ లేదు అండ్ నా కళ్ళలో ఫీలింగ్స్ నేను దాచలేను, నువ్వు ముందు ఇరిటేట్ చేయకుండా ఆ కెమెరా ఆఫ్ చేయని అరుస్తుంది. అప్పుడు గ్రీష్మ మేకప్ లేకపోతే ఏంటి, ఇలాగే బాగున్నావు అని కంటిన్యూ చేస్తుంది. ఇదంతా గమనించిన మన ఆకాష్ ప్లీజ్ స్టాప్ ఇట్ గ్రీష్మ, ఇక చాలు, వాళ్ళని హర్ట్ చేయొద్దు అని అంటుంది. అప్పుడు గ్రీష్మ నీకు అది ఇదంతా నచ్చకపోతే చెవులు మూసుకో, ఇది నాకు డార్లింగ్కి మధ్య విషయం, మేము ఏదైనా చేసుకుంటాం, ఆర్గ్యూ చేసుకుంటాం, ఫైటింగ్ చేసుకుంటాం, ఇంకేదైనా చేసుకుంటాం, నువ్వు చెవులు మూసుకో అని అంటుంది. అప్పుడు ఆకాష్ కోపంగా తన చేతిలో కెమెరా లాక్కొని ఐ కాంట్ అలౌ దిస్ అని కెమెరా తీసుకొని వెళ్ళి ఓవెన్లో పెట్టి కాల్ చేస్తాడు. మరోపక్క రిధిమ మిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిధిమ, మీరు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారు, ఇక మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటుంది మిత్రతోటి. అప్పుడు మిత్ర, నేను నిత్య కూడా అదే అనుకుంటున్నాము అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈలోపు కిచెన్లో ఉన్న నిత్య దగ్గరికి సంజయ్ వచ్చి నువ్వు తనతో క్లోజ్గా ఉండటం నచ్చలేదు అనుకుంటూ తినకి క్లోజ్ అవ్వాలని చూస్తాడు. ఇదంతా నచ్చక నిత్య తనని కొడుతుంది. మాట్లాడుకుంటున్న వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటుంది. అప్పుడు మిత్ర, నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. దానికి నిత్య, అవసరం లేదు, నువ్వు అక్కతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క గ్రీష్మ నీకేమన్నా పిచ్చా, నా కెమెరాని ఓవెన్లో రోస్ట్ చేస్తావా అని తిడుతుంది. అప్పుడు ఆకాష్ నువ్వు చేసిన దానికంటే నేను చేసింది ఏమంత పెద్దది కాదు అని అంటాడు. అప్పుడు సునంద గారు దట్స్ ఓకే ఆకాష్, నాకు గ్రీష్మకి ఇది అలవాటే అని అంటారు. ఓకే, నేను ఇంకింటికి వెళ్ళిపోతున్నాను, థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్. వర్ష కూడా నాకు న్యూస్ టెలికాస్ట్ ఉంది అని చెప్పేసి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక గ్రీష్మ సునంద గారితో, ఆకాష్ ఈ మధ్య వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, సడన్గా నాతో ఏదో మాట్లాడాలి అని అంటున్నాడు, నేనే అవాయిడ్ చేస్తున్నాను, తను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు సునంద గారు, నువ్వు ఎక్కువగా అవాయిడ్ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుందేమో ఆలోచించు అని అంటారు. ఆ తర్వాత, నేను ఇందాక నో చెప్పటానికి ఇంకో రీజన్ కూడా ఉంది గ్రీష్మ, అప్పుడు నేను వర్ష వైపు డౌట్గా చూస్తున్నాను, తను ఎందుకో నాకు నువ్వు చెప్పినట్టుగా అమాయకురాలుగా అనిపించట్లేదు, ఏదో ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది అని అంటుంది గ్రీష్మతో. అప్పుడు గ్రీష్మ, లేదమ్మా, తను చాలా మంచిది, నన్ను నమ్ము అని అంటుంది.
దానికి సునంద గారు, పిచ్చిదానా, నువ్వు తెల్లనివన్నీ పాలని అనుకుంటావు, నువ్వు అంత అమాయకురాలివి, నేను నీ నమ్మకాన్ని నేను నమ్మలేను అని అక్కడితో టాపిక్ కట్ చేస్తారు. మరోపక్క నిత్య మిత్ర ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని చూసుకుంటుంది. అందులో నిత్య చాలా ఇమ్మెచ్యూర్ రిపోర్టర్ కిడ్స్ ప్రోగ్రామ్కి పంపించాలి అని ఉంటుంది. అప్పుడు ఆ రిపోర్ట్ని చేంజ్ చేసి రాసుకుంటుంది. తను ఒక మెచ్యూర్ రిపోర్టర్ అని, చాలా సీరియస్ రిపోర్టర్ అని, ఒక స్టార్ రిపోర్టర్కి ఉండే క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయని మార్చేసి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ రాసేసుకుంటుంది. ఇదంతా అటు క్యాబిన్లోకి వచ్చిన వర్ష గమనించేస్తోంది. వర్ష, మిత్ర క్యాబిన్లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది నిత్యాని. నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది వర్షాని. అప్పుడు వర్ష, నా ఫస్ట్ న్యూస్ ఇప్పుడే ఫ్లాష్ అయింది, ఫీడ్బ్యాక్ తీసుకుందామని వచ్చాను అని అంటుంది. దానికి నిత్య, మిత్ర ఇక్కడ లేడు, నీ న్యూస్ ఇంకా తను చూసుండడు అని అంటుంది. దానికి వర్ష, తను చూసుండకపోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూసేశాను అని నిత్యాని అంటుంది. అప్పుడు నిత్య, ఏం చేయమంటావు, సర్వేలో అంతా నా గురించి తప్పు తప్పుగా రాశారు, ఒక్కసారైనా నా పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలియాలని ఇలా చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు వర్ష, రేటింగ్స్ అని వ్యూవర్స్ అని ఆలోచించుకుంటూ కొంతమంది కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, అలాంటి పిచ్చి పనులను ఆపటానికి నాలాంటి వాళ్ళు ఇలానే మధ్యలో కరెక్ట్ టైంకి వస్తూ ఉంటారు అని చెప్తుంది. అప్పుడు నిత్య, థ్యాంక్స్, చాలా కరెక్ట్ టైంకి వచ్చావు అని అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. మరి ఇలాంటి వీడియోస్ మీకెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.